Hi friends, welcome back to my YouTube channel. Neet UG Counselling Schedule 2020 important dates గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. అదే విధంగా నీట్ కి రిజర్వేషన్స్ ఎంత ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ కి విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మీరు ముందుగానే చూడవచ్చు. అయితే ఫ్రెండ్స్ మనకు నీట్ వచ్చేసి 2021 అకాడమిక్ ఇయర్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది మనకు విడుదల చేయడం అయితే జరిగింది. అయితే మనకు ఇక్కడ చూడవచ్చు ఎంబీబీఎస్ బీడీఎస్కి మనకు కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చేసుకోవచ్చు మనకు ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ ఫ్రమ్ 27th అక్టోబర్ నుంచి మనకు ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ ఫ్రమ్ 18th నవంబర్ నుంచి మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎంఓపీ యూపీ రౌండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ ఫ్రమ్ 10th డిసెంబర్ నుంచి మనకు స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను నా డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా ఓపెన్ చేసుకొని దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ మనకు నీట్ సీట్ రిజర్వేషన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకు సీట్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందంటే 15% ఆఫ్ ఎస్సీ క్యాండిడేట్స్, అదేవిధంగా 5% ఆఫ్ ఎస్టీ క్యాండిడేట్స్, అదేవిధంగా 2% ఆఫ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఫర్ ఈడబ్ల్యూఎస్ సబ్జెక్ట్ టు నామ్స్ మినిస్ట్రీ. మనకు ఈ విధంగా మనకు పర్సనల్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు నీట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్. నేను నెక్స్ట్ వీడియోలో నీట్కి సంబంధించిన కౌన్సిలింగ్ సర్టిఫికేట్ ఏమేమి తీసుకెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.